నమస్తే. ప్రతి ఒక్కరికి ఈరోజు ఒక చిన్న మెసేజ్ ఏం పెట్టాలంటే పెడతానంటే వినండి. నేను మహేష్ తమ్మిది మీద ఒక కేసు వేశాను. మహేష్ తమ్మిది అని ఒక మనిషి ఇక్కడ ఎక్కడో మా కోడంగల్ అంటే కోడంగల్ తాలూకా ఏంది బొమ్రస్పేట్ మండల్ వాడు ఏదో పని చేసుకొని ఉంటాడు వికారాబాద్లో. వన్ వైఫ్ ఏందో జాబ్ చేస్తుంది, నాకైతే తెలియదు, వాళ్ళ గురించి అంత తెలియదు. బట్ బాబాయ్కి తెలుసు, గురునాథ్ రెడ్డి దొరగారికి తెలుసు ఆ మనిషి. వాడు 35 ఇయర్స్ అట్లా ఉంటాడు. ఎప్పుడు అక్క అక్క అని మంచిగా ఉండేవాడు, కానీ నాకు సడన్గా సైకో వాడు అలాగా అయిపోయేవాడు. నాది ఏం బుద్ధి అంటే, నా బుద్ధి ఎట్లుంటుంది అంటే, ఒకరోజు మంచిగా మాట్లాడి వాడు మంచిగా మాట్లాడితే అయ్యో పాపం పోండే అంట. వాడు ఒకరోజు తప్పుగా చేస్తారు, ఏ తప్పు ఎట్లా చేస్తారా అని మరి బాగా తిడతా. అట్లాంటి టైంలో నేను అట్లానికి 10 సార్లు చెప్పినా, నాయన అలా పెట్టుదురా రేవంత్ రెడ్డి గురించి, నా గురించి ఫోటోలు, తర్వాత అట్లాంటి క్రియేషన్స్, అలాంటి గలీజ్ మాటలు రేవంత్ రెడ్డి గారికి అనుద్రా. ఆయన ఒక పెద్ద సెలబ్రిటీ, ఎంతైనా ఆయనకు ఒక మంచి పేరుంది ఆంధ్ర రెండు తెలుగు రాష్ట్రాలలో ఆయనకు ఒక మంచి పేరుంది. దయచేసి పెట్టగరా అంటే, వాడు వల్గర్గా పోస్టింగ్ 1 ఇయర్ నుంచి కంటిన్యూస్లీ కావాలంటే వన్ ప్రొఫైల్లో వెళ్ళి మీరు చూడండి. 1 ఇయర్ నుంచి వాడు గలీజ్ గలీజ్గా మాట్లాడితే ఇంతవరకు ఒక్క అభిమాని కూడా స్పందించలేదు. ఉట్టి కమెంట్స్లలో వెళ్ళేసి రేవంత్ అన్న కోసం మేము ప్రాణాలు ఇస్తాం, రేవంత్ అన్న కోసం మేము ఏమైనా కావాలని చేస్తామని వాళ్ళు మరి రే మరి వాడు మహేష్ తమ్మిది గాడు అన్ని పోస్టులు పెడితే మీరు ఎందుకు స్పందించలేదు, మీరు పోయి కేసులు పెట్టలేదు ఎందుకు? నేను అర్ధరాత్రి 1 ఇయర్ నుంచి నేను తాళ్కొని వచ్చేసి మొన్న అర్ధరాత్రి 10 గంటలకు అర్ధరాత్రి అంటే సారీ 10 o'clock ఇన్ ద నైట్ 10 o'clock నేను పోయేసి 10 అయింది అప్పుడు నా కోసం ఎస్పీ గారు వెయిట్ చేస్తా ఉంటే 10 o'clock పోయేసి నేను ఎఫ్ఐఆర్ రాయించాను. రాసేటప్పుడు చెప్పాను, మహేష నా మాట విను, లాస్ట్ వరకు చెప్తున్నా అంటే రాత్రి విచిత్రమైన నా గురించి తప్పుడు స్క్రీన్ షాట్లు, నా గురించి ఫేక్ పిక్చర్స్, ఫేక్ చాటింగ్లు, ఫేక్ ఆడియో మెసేజ్లు. ఓకే, నా వాయిస్ ఉంటే నేను ఒప్పుకుంటా, నా వాయిస్ అంత దాంట్లో లేనే లేదు. ఓకే, లేకుండా తన సొంత వాయిస్తోని ఎన్నో మాటలు అవి రియాలిటీ ఉంటే పోలీసుల ముందర వాడు పెట్టవచ్చు, పోలీసులు దాన్ని చెకప్ చేయొచ్చు. నా ఫోన్ని కూడా నేను ఆల్రెడీ సరెండర్ చేసేసాను. ఒక లిమిట్ ఉంటుంది, లిమిట్ క్రాస్ అయితే నేను ఊరుకోను. వాడు పేదవాడే ఉండని, వాడు నా సొంత కొడుకే ఉండని, నా సొంత తమ్ముడే ఉండని. రెగ్యులర్గా రేవంత్ రెడ్డి గారిని తిట్టడము, భయంకరంగా తిట్టా ఉంటే ఇంతమంది ప్రాణాలు ఇచ్చే అభిమానులు ఎందుకు ఊరుకున్నారో నాకు అర్థం కాలేదు. సరే, ఇప్పుడు నేను అడిగేది క్వశ్చన్ ఏంటంటే, నేను చేసిన దానికి ఒక్కసారి నేను ఎఫ్ఐఆర్ చేశాక మళ్ళీ దానికి ఒక పెద్ద ఇష్యూ. రేవంత్ రెడ్డి గారు నాకు ఏమీ అనలేదు. నేను వెళ్ళాలంటే తిరుపతి రెడ్డి అని నాకు చెప్పేసే వెళ్ళాను, నేను కేసేస్తున్నా అని చెప్పేసే వెళ్ళాను. కంటిన్యూస్లీ నన్ను సతాయిస్తుండు, ఇవన్నీ స్ప్రెడ్ అయ్యి మన కర్ణాటకకు వస్తే నా జీవితం పాడవుతుంది, ఇక్కడ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో రేవంత్ రెడ్డి గారు ఒక పెద్ద ఫేమస్ మ్యాన్, ఇది న్యాయం కాదని చెప్తే కూడా ఆ పిచ్చోడు చేస్తూ ఉంటే వాడికి ఒక పనిష్మెంట్ ఏంటంటే, లాస్ట్ కొట్టడం తప్పు, తిట్టడం తప్పు. ఒక పోలీసులకు చెప్తే వాళ్ళే వాళ్ళకి చెప్పి బుద్ధి చెప్పేస్తారు కదా, నెక్స్ట్ టైం చెయ్యడు. అలా చేసే వాళ్ళు కూడా భయపడతారని ఒక చిన్న నేను కంప్లైంట్ ఇస్తే, ఆ కంప్లైంట్ తర్వాత కథలే దేవుని కథలు. కంప్లైంట్ ఇచ్చిన ఒక వేరొని మీద వాడు రేవంత్ రెడ్డి గురించి తిడతా ఉంటే, కంప్లైంట్ నేను ఇస్తే రేవంత్ రెడ్డి పేరు చెడిపోతుందా? తిట్టిపించుకుంటే చెడిపోదా? తిట్టిపించుకోవడం రెస్పెక్టా? తిట్టించడం రెస్పెక్టా? ఇన్ని మాటలు రేవంత్ రెడ్డిని వికారమైన మాటలు వాడు తీరుతుంటే మీరు యాక్షన్ తీసుకోలేదెందుకు? నేను ఒక్క ఆడదాన్ని పోయేసి నేను వికారాబాద్లో ఎఫ్ఐఆర్ రాపేయడానికి పోతే నా వెనకాల ఒక్కడు కూడా రాలేదు కోడంగల్ ప్రాంతం నుంచి. ఎందుకు రాలేదు? వారం రోజుల నుంచి చెప్తున్నా, వచ్చినాక కూడా అందరు గమ్మునున్నారు. అయినా నా మీద ఎన్నో గాసిప్స్. నేను చేసిన తప్పేముంది ఇక్కడ? రేవంత్ రెడ్డి గారు మీరు నాకు చెప్పాలి మాట. రేపు పొద్దున రేవంత్ రెడ్డి ఇంటికి పోయి నేను A to Z చూపిస్తాను. నేను చేసిన తప్పేముంది నేను అనిపించుకోవాలనా? మీరు కూడా అట్లే అనిపించుకుంటారా? వానికి కొద్ది బుద్ధి చెప్పాలని ఒక పోలీస్ కంప్లైంట్ ఇస్తే మీ ఇజ్జత్ పోతుందా? అంటే గలీజ్ మాటలు తెప్పించుకుంటే గ్రేట్, నోరు
ఇచ్చి అరే వద్దురా నోట్ మించి అని ఒక పోలీస్కు చెప్తే అది పెద్ద ఇజ్జత్ పోయిందంత పని. ఆయన, నేను సెలబ్రిటీని అని ఎప్పుడు చెప్పుకుంటలేను, నేను ఒక పెద్ద గ్రేట్ అని చెప్పుకుంటలేను, నా వెనకాల వందల క్యాడర్ ఉందని చెప్పుకుంటలేను, నా వెనకాల ఉన్న వాళ్ళు పేద ప్రజలు. నేను వర్క్ చేయడానికి రాజకీయానికి వచ్చినప్పుడు, తెలంగాణకు పనిచేయడానికి వచ్చినప్పుడు నా నేను వచ్చిన కారణాలు ఇది కూడా చెప్తున్నాను. నేను కొన్నేళ్ల నుంచి చిన్న చిన్న పిల్లలకు ఫీజులు కట్టుకుంటాను, నేను కొంతమంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి చదువు చదివించ ఇంజనీరింగ్ కాలేజ్లో వాళ్లకు జాయిన్ చేసి వాళ్ళ ఫీజులు నేనే కట్టుకుంటాను. ఆల్మోస్ట్ 3 స్టూడెంట్స్, అది 5 లాక్స్ ఉందని 6 లాక్స్ ఉందని అప్పుల పాలైపోయిన దానికోసం అయినా నేను భయపడను. ఒకసారి నా హస్బెండ్ ఇస్తాడు ఇయ్యడు, లేకపోతే నేను సొంతం బ్యాంకుకి వెళ్ళేసి అప్పులు చేసేసి వాళ్ళ ఫీజులు కట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు నాకైతే చాలా అప్పులు అయినాయి వాళ్ళకు. నేను ఎవ్రీ జూన్లో వాళ్ళ ఫీజులు కడతాను, ప్రతి ఒక్కలే కడతాను. వాళ్ళ హాస్టల్ ఫీజ్, వాళ్ళ ఖర్చులకు, వాళ్ళ బట్టలకు వాళ్ళకి ఏం తక్కువ చేయను. కావాలంటే వాళ్ళని తీసుకొచ్చి ఒకరోజు మీ ముందర పెట్టమంటే పెడతాను. ఆ దానికి నేను రాజకీయంలో రావటం జరిగింది. నేను సంపాదించుకోవడానికి రాలేదు ఇక్కడికి. నాకేం తక్కువలేదు సంపాదించుకోవడం మీ రాజకీయంతో. నాకు ఉండేది ఏంటంటే రేవంత్ అన్న సపోర్ట్ చేస్తే ఈ చిన్న చిన్న పిల్లలకు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్కు ఏదో ఒకటి హెల్ప్ అవుతుంది అనేసి రేవంత్ అన్నకు నేను సపోర్ట్ చేశాను. బికాస్ ఆఫ్ రేవంత్ రెడ్డి ఈజ్ అ జెన్యున్ గాయ్ అండ్ వెరీ నమ్మకమైన వ్యక్తి. మనం వీ కెన్ బిలీవ్ హిమ్, ట్రస్ట్ చేయగలం రేవంత్ రెడ్డిని. సో అలా అని నేను వచ్చేసి రేవంత్ రెడ్డి సపోర్ట్ అడిగానే కానీ నేను సంపాదించుకోవడానికి రాలేదు. నేను ఒక పెద్ద సెలబ్రిటీని, నా వెనకాల వందల క్యాడగర్ ఉందని నేను చెప్పుకోను, కానీ వందల మంది పేద ప్రజలు నా వెనకాల ఉన్నారు, వందల మంది స్నేహితులు నా వెనకాల ఉన్నారు, వందల మంది నా కొడుకులు నా వెనకాల ఉన్నారు అనే వాళ్ళు వందల మాటలు ఆడతారే కానీ నేను ఎప్పుడూ నేను చెప్పుకునే ఆడదాని కాదు. అది గుడిసె ఉండని, అది ఒక పెద్ద బంగ్లా ఉండని, నేను గుడిసెలైన ఒక చిన్న ఒక వాళ్ళు తినే ప్లేట్ అది ఎంత గలీజుందని, ఒక బుక్క తిన్న ఆ వాళ్ళ ప్లేట్లో ఒక బుక్క తిన్న సందర్భాలు వందల సార్లు ఉన్నాయి. కావాలంటే ఎవరినన్నా అడుకోండి. ఐఎమ్ వెరీ డౌన్ టు అర్త్. నేను ఎప్పుడు చెప్పుకోను నేను ఒక పెద్ద దొరబిడ్డనని. నేను రాజుల ఖాందాన్లో పుట్టిన, నాకు ఒక కోటలో పెరిగిన, చిన్నప్పటి నుంచి ఒక కోటలో పెరిగిన, మా అమ్మ ఒక కోటలో పెరిగింది, నేను ఒక కోటలు, ఇట్లాంటివి ఎన్నడూ చెప్పుకోలేదు. నేను ఎప్పుడు ప్రతి ఒక్కరితో కలిసి ఉంటాను. రేవంత్ అన్న నా సొంత అన్నలాగా చూసుకున్నాను ఆయనని. ఆయన తిడుతుంటే అయ్యో ఎందుకురా బాబు తిడుతావు, ఆయన ఏం చేశాడు నీకు అంటే వానికి ఒకసారి బుద్ధి చెప్పాలా పోలీసులకని నేను పోతుంటే ఒక్క అభిమాని రాకపోయా. అన్న కోసం ప్రాణాలు ఇచ్చిన అభిమానులు ఇప్పుడు ఎక్కడ పోయారు? ఒక ఆడది అర్ధరాత్రి 10 గంటలకు పోయేసి ఎస్పీ ఆఫీస్లో వచ్చాను. వచ్చినాక కూడా పెద్ద కథలు. ఇప్పుడు నేనేం చేసింది, తప్పేం ఉంది? నాకు ఒక్కసారి క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి, ఆ తర్వాత ముందల్ది నేను కంటిన్యూ చేస్తాను. ఉండమంటే ఉంటాను, పొమ్మంటే పోతాను. ఓకే, నా వెనకాల ఉన్న వాళ్ళంతా నా వెనకాల వస్తారు. నేను ఏ పార్టీకి పోను, అందరం క్వైట్గా కూర్చుంటాం అంతే, దానికంటే ఎక్కువ లేదు. నా మీద నిందలు మోసిన వాళ్ళు నా క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వండి, నేను చేసిన తప్పేంటి? దిస్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్, ప్లీజ్ ఆన్సర్ మీ. ఓకే, థ్యాంక్ యూ గాయస్, సీ యూ, బై బాయ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.